హాయ్ తేజస్వి మాదివాడ టాలెంట్ యాక్ట్రెస్గా పేరు తెచ్చుకుంది ఆశించినన్ని ఆఫర్లు లేకపోయినా వచ్చిన సినిమాల్లో నచ్చిన కథలతో అందరినీ ఆకట్టుకుంటోంది ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల తేజస్వి ఇప్పుడు కమిట్మెంట్ మూవీతో మన ముందుకు రాబోతోంది వర్క్ ప్లేస్లో ఆడవాళ్లు పడే ఇబ్బందుల నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ ఆగస్టు పంతొమ్మిదిన రిలీజ్ కాబోతోంది మరి ఈ మూవీకి సంబంధించిన విశేషాలు తేజస్విని అడిగి తెలుసుకుందాం హాయ్ తేజస్వి హాయ్ యూ ఫైన్ థ్యాంక్ యూ సో ఆగస్ట్ నైన్టీన్త్ నా మీ మూవీ రిలీజ్ అవ్వబోతోంది ఈగర్లీ వెయిటింగ్ సో తేజస్వి కమిట్మెంట్ మూవీకి ఎందుకు కమిట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే తేజస్వికి స్క్రిప్ట్ నచ్చింది కాబట్టి అండ్ నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ పెద్దగా లేక బిగ్ బాస్ నుంచి వచ్చేసి వా వరల్డ్ అంటే ఈ సినీ ఇండస్ట్రీలో నాకు అసలు ఇంక ఇంట్రెస్ట్ లేదు ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది సో దిస్ ఇస్ ద రీజన్ అంటే ప్రతి టైం మనకి ఏదో ఒక సైన్ వస్తుంది కదా లైఫ్లో ఇది చేయాలా చేయకూడదు అనేది సో కమిట్మెంట్ వాజ్ అ సైన్ దట్ టుక్ మీ బ్యాక్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ దాని తర్వాత అక్కడి నుంచి ఆ సినిమా చేసిన తర్వాత నుంచి మెంటలీ ఆల్సో నేను చాలా ఎదిగాను అండ్ ఈరోజు ఈ పర్సన్ అవ్వడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ కమిట్మెంట్ అండ్ ఫైనలీ రెండేళ్ళ తర్వాత రిలీజ్ అవుతుంది సైఎమ్ వెరీ ఎక్సైటెడ్ నా రోల్ కి నా రియల్ లైఫ్ రోల్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి సినిమాలో అయితే తప్పకుండా దగ్గరగా ఫస్ట్ నాకు లేదు రెండు సార్లు బిగ్ బాస్కి వెళ్ళాను ఫైవ్ సిక్స్ వీక్ వీక్స్ ఐ థింక్ ఎవ్రీబడి నోస్ మై పర్సనాలిటీ కానీ నాకు ఇంకా నేను యాక్టింగ్ వైజ్ నోటీస్ అయ్యే రోల్ నాకు ఇంకా రాలేదని ఎప్పటికి ఫీల్ అవుతూనే ఉన్నాను ఇంకా ఎస్పైరింగ్ యాక్ట్రెస్ అనే అనుకుంటాను బట్ ఆ రోల్ కి కొంచెం ఏమంటారు శంకుస్థాపన ఈ క్యారెక్టర్ చేస్తుందేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకు తేజస్వికి ఇంత టాలెంట్ అందం ఉండి కూడా చాలా మూవీస్లో మేము మిమ్మల్ని చూసాము ఎందుకు రావట్లేదు అంటారు అందరికీ ఒక టైం ఉంటుంది అంటే ఐ ఫీల్ లైక్ కి ఏజ్ ఇవన్నీ బౌండరీస్ ఏమి ఉండవు టాలెంటెడ్ పీపుల్ చాలా మంది నేను లైఫ్లో చూసిన వాళ్ళ థర్టీ ఇయర్స్కి ఫార్టీ ఇయర్స్కి ఫిఫ్టీ ఇయర్స్కి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా చేసి నవాజుద్దీన్ సిద్దికి ఇప్పుడు ఫేమస్ అయ్యారు సో ఐ ఫీల్ లైక్ నా యాక్టింగ్కి నా టాలెంట్కి ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తాను ఎందుకు మీకు మీరు మీరుగానే నిరుత్సాహపడతారు నేనే నిరుత్సాహపడట్లేదు టైం అంటే అందరూ ఎందుకు నీకు ఇంకా రావట్లేదు ఎందుకు ఏంటి ప్రాబ్లెమ్ హే అంటే నాకు ఏం తెలుసు ఏమైనా రిజెక్ట్ చేస్తారా గతంలో ఏదైనా రిజెక్ట్ చేయలేదు ఇప్పుడు నేను రిజెక్ట్ చేసి అంటే రిజెక్ట్ చేసుంటే బిగ్ బాస్ ఐస్ క్రీమ్ ఇట్లాంటివన్నీ చేసే దానికర్ నేను వర్క్ ఈస్ వర్షిప్ ఫర్ మీ నేను యాక్టింగ్ కెరియర్ కాకుండా ఇట్స్ ఫుడ్ అండ్ బ్రెడ్ ఫర్ మీ నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ సీతం వాకిట్లో నుంచి ఇప్పుడు దాకా నాకు వర్క్ ఫుడ్ పెట్టింది ఈ ఇండస్ట్రీయే సో ఏ వర్క్ అయినా ఇది అది అని కాకుండా అన్నీ చేశాను సో అందరూ నువ్వు సరిగ్గా పిక్ చేసుకోలేదు నువ్వు ఇచ్చేసి ఉండేది అలా ఏ ఉండేది కదా అది అవన్నీ పక్కన పెట్టేస్తే ఐ కెప్ డూయింగ్ వాట్ ఎవర్ ఈ ఈ స్టేజ్కి వచ్చానంటే ఎంత కొంత ఈజెన్ ఆఫ్ ఎస్ బిగ్ బాస్కి టూ టైమ్స్ వెళ్ళారు కదా ఏమైనా హెల్ప్ అయిందా మీకు అది హెల్ప్ అవ్వడం అంటే లైఫ్లో కారు కొనుక్కున్నాను అంటే మనీ వైజ్ హెల్ప్ అయింది ఆబ్వియస్లీ బట్ అంటే లో ఏది ఎక్కువ ఇస్తే అదే అది తీసుకుంటుంది అంట రిలేషన్షిప్ అయినా లవ్ అయినా షో అయినా ఐ థింక్ ఎంత ఎక్స్పోజర్ ఇచ్చిందంటే బిగ్ బాస్ అనే షో పీపుల్ నో మై పర్సనాలిటీ బట్ నా స్కిల్ నా యాక్టింగ్ ఇవన్నీ ఎవరికి గుర్తులేవు నా పర్సనాలిటీ అందరికన్నా గుర్తుకు లేవు అనుకుంటారు ఎందుకంటే రెండు సార్లు బిగ్ బాస్ అంత పెద్ద పెద్ద సినిమాలు చేసాయి ఇప్పుడు రెండు సార్లు బిగ్ బాస్ చేశారు కాబట్టి తేజస్వి అనగానే ప్రేక్షకులందరూ అరే తేజస్వి ఆ బిగ్ బాస్ తేజస్వి అంటారు అక్కడక్కడ మూవీస్ లో ఉన్నారు సో రోల్స్ రాలేదు అని కూడా చాలా మంది అంటున్నారు సో నాకు తెలీదు దేని వల్ల రోల్స్ రాలేదు దేని వల్ల వచ్చాయో నాకు వచ్చిన వరకు నేను చేసుకుంటూ అంతే అది ప్లస్ ఓ మైనస్ తెలియలేదు ఎప్పటికీ తెలీదు నిత్యమైన గా కూడా మిమ్మల్ని చూసాము ఆ మూవీలో అప్పుడు ఎప్పుడో అయినా కూడా ఎప్పుడైనా కూడా మన టాలెంట్ కి గుర్తింపు వచ్చిన పాత్ర వచ్చినప్పుడు బ్రెయిన్ లో నాకు ఇంకా అది రాలేదని నేను అనుకుంటున్నాను నన్ను నా ఒక సినిమా క్యారెక్టర్ పేరుతో ఇప్పుడు దాకా నన్ను ఎవరు నా నా పర్సనల్ పేరే గుర్తుపెట్టుకుంటారు తేజస్వి ఇలా తేజస్వి ఇలా మాట్లాడుతుంది నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది మైండ్లో ఉన్నది మాట్లాడుతుంది అని ఇలాంటివి తప్ప ఏ తేజు ఆ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది కదా అని నేనైతే ఇప్పటిదాకా అయ్యో మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎవరు చెప్పలేదు మీకు అలా చెప్పలేదు అని అంటే మీరు ఇంకా సీరియస్గా తీసుకోవాలి సరే అవన్నీ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు కమిట్మెంట్ మూవీతో మీ రోల్కి దగ్గరగా ఉంటుంది మీ పర్సనల్ లైఫ్ లో కమిట్మెంట్ ఇస్తామంటే తప్పకుండా ఇస్తాను నా కమిట్మెంట్ అంటే వర్డ్ కి మీనింగ్ కూడా తెలియదు అనమాట కమిట్మెంట్ అంటే రోజు సిక్స్ ఓ క్లాక్ టైం కి రావాలి పంక్ చేయాలి అంటే డిక్షనరీలో కమిట్మెంట్ అంటే యూ హిమిటెడ్ టు యువర్ జాబ్ కానీ ఇక్కడ కమిట్మెంట్ అంటే కాంప్రమైజ్ అనే విషయం కూడా తెలియని ఏజ్ లో దేర్ వర్ సిచ్యువేషన్స్ ఇన్ మై లైఫ్ కోఆర్డినేటర్స్ కానీ మేనేజర్స్ కానీ వచ్చి నాతో తేడాగా మాట్లాడడం సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని ఈ సినిమాలో డిపెక్ట్ చేశారు సో వా ఇది నాకు ఆల్రెడీ జరిగింది చాలా కాంప్రమైజ్ అయ్యే ఉంటారు లైఫ్ లో అస్సలు కాంప్రమైజ్ అందుకే ఇక్కడ వచ్చాను కాంప్రమైజ్ అవ్వలేదు కమిట్మెంట్ అంటే కాంప్రమైజ్ అన్నారు కమిట్మెంట్ అంటే కాంప్రమైజ్ అన్నారు కదా నేను అయ్యాను అనలేదు మీరు అవ్వలేదు నేను అవ్వలేదు కాబట్టి ఈ రోజు ఈ పొజిషన్ గురించి ఇంకా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను సో ముందు మీరు ఇన్ని రోల్స్ చేశారు మీకు బాగా గుర్తుండిపోయిన రోల్ ఏంటి మీకు తృప్తినిచ్చింది ఏంటి ఇప్పుడు కమిట్మెంట్తో మా ముందు మళ్ళీ రాబోతున్నారు ఏం చెప్పదలుచుకున్నారు మీరు మా కి ఎంతో కొంతగా నాకు తృప్తినిచ్చింది లైఫ్లో ఒక రోల్ అంటే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు యాజ్ నాకు తృప్తినిచ్చింది ఆ రోల్ దాని తర్వాత చాలా అంతకన్నా ఎక్కువ అయితే కాదు కానీ అదే లెవెల్లో కేరింత కొంచెం సమ్వాట్ కానీ నేను ఐస్ క్రీమ్ లో యాక్ట్ చేశానని నేను అనుకోను లేకపోతే సీత మార్కెట్లో కూడా నేను పెద్దగా యాక్ట్ చేశానని నేను అనుకోను దోస్ ఆర్ లిటిల్ లిటిల్ డైలాగ్స్ అంటే కానీ నా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఇప్పుడు దాకా ఐ డోంట్ గెట్ అండ్ ఎంతో కొంత ఒక టూ పర్సెంట్ టెన్ పర్సెంట్ వచ్చిందంటే అది కమిట్మెంట్లోనే బికాజ్ నా ఎదురుగా మెయిల్ యాక్టర్స్ ఎవరు లేరు నా మొత్తం స్టోరీ నా గురించి సో ఎంతో కొంత కొంచెం స్కోప్ ఉండింది బట్ ఐ వాజ్ నాట్ ఫుల్లీ ప్రిపేర్ టు డూ దట్ రోల్ ఆల్సో అప్పుడు సడన్గా వచ్చింది చేసేసాను అయిపోయింది బిగ్ బాస్ అయిన వెంటనే చేశాను అనమాట కమిట్మెంట్ బట్ అది రిలీజ్ అవ్వడానికి టూ ఇయర్స్ డిలే అయింది బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ ఐ ఫీల్ లైక్ ఐమ్ ఇన్ మై ఫుల్ పొటెన్షియల్ నౌ కోవిడ్ కొంతమందికి చేదు అనుభవాలని ఇస్తే కొంతమందికి ఏమో కెరియర్ ప్లస్ అయింది మీకు అవుతుంది ఏమో ఇంత గ్యాప్ సక్సెస్ పార్టీ ఇవ్వాలి సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ వచ్చి కూర్చొని ఒప్పుకుంటా కూడా తప్పకుండా అవుతారు బి పాజిటివ్ మాకు అనిపిస్తోంది ఎందుకంటే సి మనిషికి ఎప్పుడు సక్సెస్ ఎప్పుడు రాదు ఫెల్యూర్ ఎప్పుడూ ఉండదు అప్ అండ్ డౌన్స్ అనేది అవుతూనే ఉంటాయి సో డోంట్ వరీ థింక్ పాజిటివ్ ఆల్ ది వెరీ బెస్ట్ కమిట్మెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మీరు దుమ్ము అనుకుంటున్నారు గ్యాప్ ఇచ్చారు కాబట్టి చాలా పర్ఫెక్ట్ గా చేసి ఉంటారు మీ రోల్ చుట్టూనే తిరుగుతుంది అసలు ఏంటి కమిట్మెంట్ స్టోరీస్ అండి కమిట్మెంట్ అనేది ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది యాక్టర్కి అంటే ఒక యాక్టర్కి లేని రెస్పెక్ట్ డాక్టర్కి ఎందుకు ఉంటుంది డాక్టర్కి అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవ్వరా డాక్టర్ వాళ్ళ హైయర్ ఆఫీషియల్స్ తో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవ్వరా అనేది బేసిక్గా అమ్మాయి అన్నాక ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో లో ఎలాంటి ఎలాంటి స్ట్రగుల్స్ అమ్మాయిలు ఎలాంటి ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ లైఫ్లో పెళ్లి చేసుకుంటే పెళ్లి వాళ్ళ ఫ్యామిలీతో ఒక కమిట్మెంట్ హస్బెండ్తో ఒక కమిట్మెంట్ దాని తర్వాత జాబ్కి వెళ్తే పై ఆఫీసర్తో ఒక కమి అంటే ఒక అమ్మాయిలు ఫేస్ అయ్యే లాట్ ఆఫ్ సినారియోస్ని ఫోర్ డిఫరెంట్ స్టోరీస్గా చెప్పాము ఒక స్టోరీ ఒక యాక్ట్రెస్ది నాది ఇంకొకటి ఏమో టిండర్ ఈ మధ్య టిండర్ వచ్చింది మీకు తెలుసు టిండర్లో ఒక అమ్మాయి టిండర్లో ఒక అబ్బాయితో డేట్కి వెళ్తే తను ఇవ్వాల్సిన కమిట్మెంట్ ఏంటి థర్డ్ స్టోరీ ఈజ్ అబౌట్ అ సెక్సాలజిస్ట్ ఒక అమ్మాయి సెక్సాలజిస్ట్ కాబట్టి తన్ను ఎలా చూస్తారు ఫోర్త్ స్టోరీ ఈజ్ అబౌట్ ఎ విలేజ్ బ్యాక్డ్రాప్ అసలు విలేజ్లో ఏమీ తెలియని అమ్మాయి కూడా ఎలాంటి కమిట్మెంట్స్ ఇస్తుంది సో ఇట్స్ అబౌట్ విమెన్ ఇట్స్ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్

దుమ్మురేపే డైరెక్టర్ ఐ వాంట్ యూ టు అండ్ డిసైడెడ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో చేశారు కదా గతంలో ఆర్జీవి ఇప్పుడు మీరు లైక్ చెప్తున్నారు కదా సో ఇప్పుడు ఈ డైరెక్టర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ఆయన కూడా పెద్ద డైరెక్టర్ అండి అంటే మేబీ హావ్ అండ్ ఇన్ సక్సెస్ సక్సెస్ డస్ నాట్ డిఫైన్ పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషితో వర్క్ చేస్తే ఎప్పుడు మనకి అర్థం అవుతుంది అబ్బాయికి ఎక్స్పీరియన్స్ ఉందని సో హీస్ అ వెరీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అండ్ నాతో ఈ సినిమాలో చాలా పని చేయించారండి మిగతా సినిమాలలో మేబీ నన్ను అంత యూజ్ చేసుకోలేదేమో నా డాన్సింగ్ స్కిల్స్ కానీ లేకపోతే నా అవుట్ స్పోకెన్ నా బిహేవియర్ కానీ అన్నిటినీ ఆ సినిమాలో దాన్ని ఆ క్యారెక్టర్కి తగ్గ మోల్డ్ చేశారు సో సినిమాలో మిమ్మల్ని మీ మొత్తం బాగా నచ్చిన సీన్ బాగా మీ నాకు నచ్చిన సీన్ అంటే ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ తోటి నాకు ఒక కాన్వర్సేషన్ ఉంటుంది అలా నాకు లైఫ్లో ఎంతో మంది మేడం షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేస్తామని పిలిచి కూర్చోబెట్టి ఒక డఫ్ఫా స్టోరీ జస్ట్ నాతో కాఫీ తాగడానికో లేకపోతే నన్ను కలవడానికో ఒక రీజన్ పెట్టుకొని ఊరికే స్టోరీ చెప్తామని పిలిచేవారు సో అలాంటి కొన్ని రియలిస్టిక్ సిచ్యువేషన్స్ చాలా ఫనీ అనమాట సో మసాలా మూవీ ఎందుకు చేశారు అని మసాలా ఏం లేదు సినిమాలో మీరు ట్రైలర్లో చూసిందే మసాలా మిగతా సినిమా అంతా గసగసాల అడల్ట్ కంటెంట్ అండ్ అడల్ట్ సీన్స్ ఉన్న మూవీస్ చేయడానికి ఇప్పుడు కూడా సిద్ధమైన మీరు చేస్తాను కదా చేస్తూనే అడల్ట్ నేను చిన్నపిల్లగా ఉండి అడల్ట్ కంటెంట్ చేస్తే ఫీల్ అవ్వచ్చు కానీ ఐఎమ్ అన్ అడల్ట్ నేను చేసే చాయిసెస్ అన్ని నా పర్సనల్ చాయిసెస్ అడల్ట్ కంటెంట్ ఊరికే చూపించడానికి కాకుండా దానికి ఒక సెన్సిబుల్ స్టోరీ ఉంటే ఐ డోంట్ హ్యావ్ అన్ ఇష్యూ అండి తేజస్వి గారు చాలా మందికి తెలియని ఉంటారు రెస్పెక్ట్ ఇచ్చారంటే ఏదో ఏదో తీసుకోబోతున్నారు నా దగ్గర చెప్పండి తేజస్వి గారు మీ మీతోటి యాక్టింగ్ చేసిన యాక్టర్స్ గురించి నేను తోటి ఎవరు యాక్ట్ చేయలేదు నాతో ఓన్లీ శ్రీనాథ్ మాగంటి అని నా ఫ్రెండ్ నాకు ఈ సినిమాలో కిసింగ్ సీన్ ఉంది సో నా కిసింగ్ సీన్ కి ఎవరో తెలియనబ్బాయి ఎందుకని నాకు తెలిసిన ఫ్రెండ్ నేనే కాస్ట్ చెప్పాను సో దట్ ఇట్స్ కంఫర్టబుల్ ఫర్ మీ అండ్ ఈజ్ ఫ్రెండ్ తనతోనే నాకు ఈ సీన్స్ ఉన్నాయి మిగతా స్టోరీస్ కి మాకు సంబంధం లేదు అసలు వేరే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ బంచెస్ అనమాట బట్ అందరూ వాళ్ళ జాబ్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేసి ఉంటారు నేను సినిమా చూడలేదు వాళ్ళది ఓన్లీ నా పాట డబ్బింగ్ అప్పుడు చూసుకున్నాను సో ఓన్లీ నా పాటే తెలుసు నాకు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు సో ఫ్యామిలీ చూడొచ్చు పిల్లలు ఓన్లీ చూడాలా కాదు పెద్దవాళ్ళు చూడాల్సిన సినిమా సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న బ్యాడ్ నేమ్ పోగొట్టే సినిమా అండ్ నాకు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత పేరెంట్స్ ఒకసారి ఆలోచిస్తారు అంటే యాక్టింగ్ యాక్టింగ్ ఒకటే కాదు అన్ని ఫీల్డ్స్ లో ఉంటుంది మన అమ్మాయిలని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పంపిస్తే సరిపోతుంది ఇక్కడికి వెళ్ళదు అక్కడికి వెళ్ళొద్దు కనుక అది చెప్పే కన్నా అమ్మాయిలను ప్రిపేర్ చేసి పంపించడం ఈజ్ వెరీ గుడ్ థింగ్ వాట్ ఐ ఫీల్ అండ్ నాకు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత కొంచెం థాట్స్ మారచ్చండి సినిమా ఇండస్ట్రీ గురించి అంతే ఓకే ఇప్పుడు తేజు ఫ్యూచర్లో ఎలాంటి మూవీస్ చేయాలని అనుకుంటోంది ఏదైనా వచ్చాయి నేను మహానటి ఇలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటాను కానీ రావాలి కదా నాకు అంటే ఐ రియలీ వాంట్ టు యాక్ట్ అండి ఐ రియలీ టు గెట్ ఎ రోల్ ఇన్ విచ్ ఐ కెన్ యాక్ట్ పెర్ఫామ్ అంటే ఒక బాడీ సన్నగా అవ్వడం లావ్ అవ్వడం నాకు స్ట్రగుల్ ఉండాలి క్యారెక్టర్ క్యారెక్టర్కి బాగా హార్డ్ వర్క్ చేసే ఒక క్యారెక్టర్ నాకు దొరికితే దాంట్లో నేను పర్ఫార్మెన్స్ చూపించగలుతానని నేను అనుకున్నాను ఓకే వెబ్ సిరీస్కి వెళ్ళాల్సిన తేజు ఇటు వచ్చింది అంటే వెబ్ సిరీస్ చేస్తున్నాను దాని దగ్గర వెబ్ సిరీస్ చేస్తున్నాను టీవీ షోస్ చేస్తున్నాను సినిమాలు చేస్తున్నాను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను త్వరలో మ్యూజిక్ వీడియోస్ చేయబోతున్నాను అన్ని చేస్తాను అన్నీ చేస్తారు ఇంకేది వదిలి వెళ్ళారు ఇక్కడికి ఇక్కడికి వెళ్ళాం వెళ్దాం అనుకున్న నిర్ణయాన్ని మీరు ఎలా ఫీల్ అయినా కూడా తెలుసుకోవాలనుంది రామో టీం రామో టీం నుంచి మీరు బయటికి వచ్చేసారు రాము టీం నుంచి నేను ఎక్కడికి బయటికి రాను ఫస్ట్ వర రాముకి టీమే లేదు అంతేనా ఇంకా రాము టీం తో ఉన్నారు రాము ఎవరు రాము ఎవరా రామ్ గోపాల్ వర్మ అంటున్నారా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ గోపాల్ వర్మ ఇస్ నాట్ ఎ టీం రామ్ గోపాల్ వర్మ ఇస్ వన్ సింగిల్ పర్సనాలిటీ అండ్ నేను నాకు ట్వంటీ టూ ఇయర్స్ ఉండగా కలిసి నేను ఆయనతో ఐస్ క్రీమ్ అనే ఒక సినిమా చేశాను దాని తర్వాత యాక్చువల్లీ ఐస్ క్రీమ్ నా ఫస్ట్ మూవీ కాదు దానికి ముందు అనుక్షణం అనే ఒక సినిమా చేశాను ఇన్ విచ్ విష్ణు వైఫ్ ఐ ప్లే దాని తర్వాత వెంటనే ఆయన నవదీప్ తో సినిమా అంటే ఓకే అన్న ఆ సినిమా తర్వాత ఇప్పుడు దాకా ఆయన నాకు ఏ సినిమా ఆఫర్ చేయలేదు నేను ఆయనతో మాట్లాడలేదు సో గ్యాప్ వచ్చేసింది గ్యాప్ అంటే ఒకటి చేశాను కదా చేసిన తర్వాత ఇంక అదే చేసుకుంటూ కూర్చోం కదా శ్రీకాంత్ అడ్డాలతో కూడా చేశాను తర్వాత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే శ్రీకాంత్ అడ్డాలే అడగరా గ్యాప్ ఓన్లీ ఆర్జీవి గ్యాప్ లేదు అదేం లేదు ఐ లవ్ హిమ్ అండి ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ హిమ్ ఆయన ఆయన కంటెంట్ ఆయన చాయిస్ ఆయన ఇష్టం అది నాకు చేయాలని లేదు నా ఇష్టం ఆయన ఇష్టం అంటే నా ఇష్టం నా ఇష్టం ఇప్పుడు ఏం వెబ్ సిరీస్ చేస్తున్నారు నేను హాట్ స్టార్ డిజ్నీతో అనీష్ కురువెల్లతో ఒక వెబ్ సిరీస్ చేశాను పవన్ సాధినేనితో ఇంకొక వెబ్ సిరీస్ చేయబోతున్నాను దీంట్లో కూడా నేను బోల్డ్ రోల్స్ ఏ చేస్తున్నాను ఒకటేమో యాక్షన్ ఇంకొకటేమో ఐమ్ ప్లేయింగ్ అ ట్వంటీ వన్ ఇయర్ ఓల్డ్ వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయిని సప్రెస్ చేసేస్తే ఆ అమ్మాయి సప్రెషన్ లో ఏం చేస్తుంది అనేది సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రోల్సే అన్ని స్కిన్ షో రిలేటెడ్ కూడా కాదు కొన్ని మెంటలీ బోల్డ్ ఉంటాయి ఈ సినిమాలో నా స్కిన్ షో కన్నా నేను అనే మాటలు చాలా బోల్డ్ అంటే బూతులు ఉన్నాయి కొన్ని బట్ దట్ ఈస్ ఆల్సో బోల్డ్ ఓన్లీ స్కిన్ షో ఒకటే బోల్డ్ కాదు ఐ థింక్ టాకింగ్ ఇస్ ఆల్సో వెరీ బోల్డ్ ఫ్యాక్టర్ ఓకే ఇబ్బంది పడతారా మీరు ఎలాంటి అసలు ఎక్కడ ఎవరు పెట్టలేరు ఎక్కడ పెట్టలేదు మీరే ఇబ్బంది పెడతారా ఐ హార్డ్ వేబంది పెట్టారు చాలా మంది ఇంత బిగినింగ్ లో ఇలా మాట్లాడితే ఏం రావు ఎక్కడికి వెళ్ళావు ఇంకా లైఫ్ అని అలా బాధపడి ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి కానీ సరే ఇలాగే అయితే ఎంతో కొంత వచ్చిన దాంట్లో చేసుకుంటారే బాబు అంటే భయపెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు లైఫ్ లో బట్ భయపడకూడదండి వీ జర్నీ అంతే చేసుకుంటూ పెద్ద అంటే సినిమా కెరియర్ ఈజ్ వన్ థింగ్ ఇది కాకుండా లైఫ్ చాలా ఉంది నా లైఫ్లో చాలా హ్యాపీనెస్ ఉంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఐ హ్యావ్ ట్రావెల్ ఐ హ్యావ్ సో మెనీ దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ దిస్ ఈజ్ నాట్ లైఫ్ కమిట్మెంట్ మూవీ గురించి మా ప్రేక్షకులకు మీరేం చెప్తారు ఎందుకు వచ్చి మూవీ చూడాలి కమిట్మెంట్ అనే సినిమా మీరు ఫస్ట్ దాని గురించి ప్రీ కన్సీవ్ నోషన్స్ పెట్టుకోవడం కమిట్మెంట్ అంటే ఏదో ఉంటుంది ఏదో చూపిస్తారు అనుకోకుండా ఒకసారి క్లీన్ మైండ్తో వచ్చి చూడండి డోంట్ జడ్జ్ ఎ బుక్ బైట్స్ కవర్ అన్నట్టు ఈ సినిమాని పోస్టర్స్ చూసి డైలాగ్స్ చూసి ట్రైలర్స్ చూసి జడ్జ్ చేయకండి దయచేసి థియేటర్స్కి రండి మీరు థియేటర్స్కి రావాలంటే మేము ఇలాంటి పోస్టర్స్ వేసాం తప్ప మీరు ఇలాంటి పోస్టర్ చూసి భయపడతారని కాదు ఐ రియలీ వాంట్ ఎవ్రీబడి టు కమ్ టు ద థియేటర్స్ వాచ్ ద ఫిల్మ్ అట్లీస్ట్ మీకు ఆ కంటెంట్ చూస్తే దాని తర్వాత మా మీద కమెంట్ చేయడానికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ప్లీజ్ గో టు ద థియేటర్స్ వాచ్ ద మూవీ టెల్లర్స్ హవ్ ఇట్ అస్ సెన్సార్ బోర్డు సభ్యుల ప్రశంసలు కూడా అందుకున్నారని విన్నాము అవునా తెలియదు నాకు ఈ కంటెంట్ తెలీదా ప్రశంసించినట్టు కూడా ఏం తెలియదు అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు చెప్పలేదు నిజమా సెన్సర్ బోర్డ్ అప్రిషియేట్ చేశారు వావ్ ఇవను కమిట్మెంట్ మూవీలో కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి కదా ఏ పెద్ద బోల్డ్ సీన్స్ ఏ లేవిం పెద్దే కాదు చిన్న చిన్నవే ఆ కిస్సింగ్ సీన్ అంతే ఎందుకు ఇట్లా ముద్ర పడిపోతున్నారు మీరు ముద్ర అంటే ఏమో దిస్ ఇస్ నాట్ అ బ్యాడ్ ప్లేస్ టు బి అండి అంటే నాకు ఏమ అనిపిస్తుందంటే గుళ్ళ బయట నేకేడ్ ఇమేజెస్ చూస్తే అది రిలీజియస్ థింగ్ అదే సినిమాలో చూస్తే బూత్ ఎందుకో నాకు అర్థం కాదు ఎవ్రీ ఆర్ట్ అంటే అమ్మాయి బాడీ అనేది ఎక్కడ చూస్తే

కానీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఓటీటీ కూడా వస్తుంది అనుకుంటా ఆఫ్ బట్ ఆయనకి నచ్చింది ఆయన చేస్తున్నారు హీఈస్ ఆల్సో వెరీ స్టబన్ మై డైరెక్టర్ ఇస్ ఆల్సో వెరీ స్టబన్ ఆల్ యాక్టర్స్ ఆర్ వెరీ స్టబన్ మంచి ఓకే సో ఇప్పుడు మీ మీరు గమనించారా కోవిడ్ తర్వాత వచ్చిన మూవీలన్నీ వరుసగా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా కార్తికేయ టూ మంచి టైం నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది మీ కథ చెప్పగానే మీకు బాగా ఆకట్టుకున్నది ఏంటి అసలు రియాలిటీ అండి నాకు ఏ స్టోరీ అయినా ఏ సినిమా అయినా మనం సినిమా చూస్తున్నప్పుడు మనం రిలేట్ అయ్యి ఓ ఇది మన లైఫ్లో కూడా జరిగింది అంటే ఒక సినిమాకి మనం ఎందుకు వెళ్తాం రిలేట్ అవ్వడానికి ఒక హీరోయిన్ చూసి ఈ హీరో నేనని అబ్బాయి ఫీల్ అవుతాడు ఈ హీరోయిన్ నేనని అమ్మాయి ఫీల్ అవుతాడు రిలేటబిలిటీ సో ఈ సినిమాలో చాలా రిలేటబిలిటీ ఉంటుంది చూసిన ప్రతి అమ్మాయి దీంతో రిలేట్ అవుతుంది ఎందుకంటే లైఫ్లో అందరికీ జరిగిన ఇన్సిడెంట్సే మేము ఈ సినిమాలో చూపిస్తున్నాం సో ఐ థింక్ యూల్ రిలేట్ టు ద మూవీ అలాట్ సో షూటింగ్ ఎన్ని రోజులు జరిగిందంటే లాంగ్ గ్యాప్ వచ్చింది అన్నారు అంతా హైదరాబాద్ హైదరాబాద్ కృష్ణానగర్ అమ్మాయి సినిమా స్ట్రగుల్ మొత్తం ఇక్కడే షూట్ చేశారు ఒక ఊర్ నుంచి వచ్చిన అమ్మాయి హైదరాబాద్ లో సినిమాల కోసం స్ట్రగుల్ పడుతుంటే తను ఫేస్ చేయాల్సిన బ్యాటిల్స్ ఏంటి బాబా ఈ ఈ లైన్ అయితే అందరికీ నచ్చుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి దీక్షిత్ అని ఒక హిందీ మూవీ వచ్చింది సేమ్ థింగ్ ఇన్ తెలుగు అండి అంతే సూపర్ బాండి మీ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి మీకో మంచి గుర్తింపు మీరు ఏ గుర్తింపు ఆశిస్తున్నారో నాకైతే తెలియదు కానీ సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్